వెల్కమ్ టు స్పాట్ న్యూస్. రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. తాజాగా జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాజయంతో ఆయన పార్టీకి, పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమిస్తారని అనేక మంది పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాత్ పేరు ఖరారైనట్టు తెలుస్తోంది. సోనియా గాంధీ, అహ్మద్ పటేల్, ఆజాద్, ఏకే ఆంటోనీ, కేసీ వేణుగోపాల బృందం కొత్త అధ్యక్షుడి కోసం వెదుకులాడి గెహ్లాత్ని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రాజస్థాన్ సీఎంగా ఉన్న అశోక్ గెహ్లాత్కు సుదీర్ఘ రాజకీయ అనుభవంతో పాటు కాంగ్రెస్తోనూ మంచి అనుబంధం ఉంది. దీంతో ఆయనైతే ఈ పదవికి సరైన వ్యక్తని వారు భావించారు. ఇదే సమయంలో కాంగ్రెస్లో కుటుంబ పాలన నడుస్తోందని విపక్షాలు చేస్తున్న ప్రచారానికి చెక్ చెప్పవచ్చని కూడా వారు యోచిస్తున్నట్టు సమాచారం. గెహ్లాత్కి అధ్యక్ష పదవి ఖరారైందని ఓ పత్రిక ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలవడాన్ని రాహుల్ గాంధీ జీర్ణించుకోలేకపోయారు. ఇక కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో తాను ఉండలేనని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి సమర్పించారు. అయితే దీన్ని కమిటీ ఏకగ్రీవంగా తిరస్కరించింది. రాహుల్ నాయకత్వం పార్టీకి అవసరమని, ఆయనే పార్టీ చీఫ్గా కొనసాగుతారని తేల్చి చెప్పింది. అయినా రాహుల్ మాత్రం తన రూట్ మార్చుకోలేదు. తను ఇక అధ్యక్షుడిగా కొనసాగలేనని పట్టుబట్టి కూర్చున్నారు. పార్టీకి సంబంధించిన ఏ వ్యవహారాలని ఆయన అసలు పట్టించుకోవడం లేదు. మొండిగా ముందుకు వెళ్తున్నారు రాహుల్. దీంతో వేరే దారి లేక కాంగ్రెస్ పార్టీ సీనియర్లు మరో అధ్యక్షుడిని వెతికే పనులు పడ్డారు. ఈ క్రమంలోనే అశోక్ గెహ్లాత్ పేరు తాజాగా తెరపైకి వచ్చినట్టు తెలుస్తోంది. నచ్చితే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇంట్రెస్టింగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన కనిపిస్తున్న గంట సింబల్ నొక్కారనుకోండి, మేము చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ మీకు చేరిపోతాయి.